అనంతపురం నగరంలో ఇవాల ప్రారంభం కానున్న పవిత్ర హైపర్ మార్ట్ దుకాణం అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతపురం జేఇంటూ కళాశాల ఎదురుగా ఉన్న పవిత్ర హైపర్ మార్ట్ మార్కెట్లో భారీగా మంటలు చెలరేగి వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి 2 గంటల వరకు సిబ్బంది దుకాణంలో ఉన్న వస్తువులను సర్ది వెళ్లిపోయారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిర్వాహకులు చూడగా మంటలు వస్తుండటంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది 5 గంటల నుంచి దాదాపు ఉదయం 7 గంటల వరకు మంటలను అదుపు చేశారు. 3 ఫైర్ ఇంజన్ వాహనాలతో 9 నీళ్ల ట్యాంకుల వరకు మంటలను ఆర్పడానికి వినియోగించినట్లు జిల్లా అధికారి అశ్వర్త తెలిపారు. దుకాణంలో 60 లక్షల వరకు నిత్యావసర వస్తువులు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇవాళ ప్రారంభం కావాల్సిన దుకాణం అగ్నికి ఆహుతి కావడంతో నిర్వాహకులు నిరాశకు గురయ్యారు. అగ్ని నివారణకు చర్యలు చేపడుతున్నారు సార్. సుమారు 5 గంటల టైంలో పవిత్ర హైపర్ సూపర్ మార్కెట్ జేఎన్టీయూ ముందర మనకు అగ్ని ప్రమాదం జరుగుతున్నదని మనకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే సిబ్బంది మరియు మనకు జేఎన్టీయూలో స్టాండ్ అయినటువంటి ఫైర్ వెహికల్ అలాగే స్టేషన్ నుంచి 2 వెహికల్స్తో మనం అగ్ని ప్రమాదానికి రావడం అనేది, షట్టర్లు క్లోజ్లో ఉండడం వల్ల మంటలు అధికంగా ఉండడం వల్ల ప్రమాదం నుండి ఎక్కువ మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ బిల్డింగ్ అయితే సెల్లారు ప్లస్ జీ ప్లస్ 2, దీనికి ఎటువంటి ఎగ్జిట్స్ లేకపోవడం వల్ల మొత్తము ఫైర్ అంతా కూడా లోన ఉండడం వల్ల మనము 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో సుమారు ఇప్పటికే 9 ట్యాంకుల వరకు నీళ్లు వెదజల్లమైనది. ఇప్పుడిప్పుడే ప్రమాదము కంట్రోల్లోకి రావడం జరిగింది.